నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు కలకలం రేపుతున్నాయి జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ హర్యానా పంజాబ్ రాజస్థాన్లోని ముప్పై రెండు చోట్ల దాడులు చేపట్టింది ఉదయం నుంచి దాడులు కొనసాగినాయి ఇవాళ్ళు కూడా కొనసాగుతున్నాయి నిన్నటించి ప్రారంభమై హర్యానాలోని జజ్జర్ సోనిపట్లో జాతీయ దర్యాప్తు సంస్థ తనిఖీలు చేపట్టింది కరడుగట్టిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోకి చెందిన రహస్య స్థావరాల మీద దాడులు చేసి నెల ఆరున హాస్టలకు సంబంధించిన పత్రాలు ఎన్ఐఏ స్వాధీనం చేసుకుని ఈ క్రమంలోనే మరోసారి దాడులు చేపట్టింది చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం పంతొమ్మిది వందల అరవై ఏడులో నిబంధనల ప్రకారం హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్లో ఎన్ఐఏ బృందాలు సమన్వయంతో ఈ ఆస్తుని స్వాధీనం చేసుకున్నాయి ఉత్తరప్రదేశ్లో లక్నోలో ఉగ్రవాద ముఠా నాయకుడు వికాస్ సింగ్కి చెందిన ఫ్లాట్ సెవెంటీ సెవెన్ బార్ ఫోర్ అస్రే వన్ సులభ్ ఆవాస్ యోజన సెక్టార్ వన్ గోమతి నగర్ ఎక్స్టెన్షన్ లక్నో ఉత్తరప్రదేశ్ సహా ఆస్తుల్ని జప్తు చేసినట్టు పేర్కొంది పంజాబ్లోని ఫజల్ఖాలోని బిషన్పురా గ్రామంలో నిందితుడు దలీప్ కుమార్ అలియాస్ బోలా అలియాస్ దలీప్ బిష్ణుకి చెందిన మరో రెండు ఆస్తులు సైతం అటాక్ చేశారు యమునా యమునానగర్కి చెందిన జోగేందర్ సింగ్ పేరుతో రిజిస్టర్ అయిన ఫార్చునర్ కార్ను కూడా స్వాధీనం చేస్తున్నారు పంజాబ్ పోలీస్ ప్రధాన కార్యాలయం పైన గ్రెనేడ్ దాడిలో పాల్గొన్న నిందితులతో సహా ఉగ్రవాదుకి లారెన్స్ బిష్ణు సాధించి వికాస్ సింగ్ ఆశ్రయం కల్పించాడు జోగేందర్ సింగ్ తన ఫార్చునర్ కార్ను ఉగ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహించడానికి ఆయుధాలు ముందుగుడు సామాని రవాణా చేయడానికి మొఠా సభ్యులకు సహాయం అందించినట్టుగా గుర్తించారు ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండులో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణు గ్యాంగ్ నేరాల మీద ఎన్ఐఏ ఉపా యాక్ట్ కింద కేసు నమోదు చేసింది ఈ మొఠా దేశంలోని పలు రాష్ట్రాల మాఫియా తరహా క్రిమినల్ నెట్వర్క్ను విస్తరిస్తోందని ఏజెన్సీ విచారణ వెల్లడైంది ఈ నెట్వర్క్లు ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధార్థు సిద్ధం సిద్ధు మూసేవాల హితో పాటు పలువురు హత్యా దోపిడీలకు పాల్పడ్డాయి పాకిస్తాన్ కెనడా సహా విదేశాల నుంచి భారత్లోని జైళ్ల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థల నేతలు చాలా వరకు కుట్రపోయినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది ఆయా తీవ్రవాద మాఫియా నెట్వర్క్ విచ్ఛిన్నం చేసేందుకు ఇటీవల అనే పెద్ద ఎత్తున ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు జప్తు కూడా చేస్తోంది